ఎవరో వచ్చి కాట్రా సింగ్ అచ్చేసి వెళ్ళిపోయి పొట్లకాయ ఛాన్సే లేదు సార్. ఎందుకు ఛాన్స్ లేదు? అంత టైం లేదు కాబట్టి. టైం లేదా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు? వాళ్ళు దాబాలు ఎంతసేపు ఉన్నారు? 2 మినిట్స్. 2 మినిట్స్? ఎస్ సార్. ఆర్ యు షూర్? సక్సెస్ఫుల్ గా. అంటే నువ్వు టైం చూసి మరీ నోట్ చేసి చెప్తున్నావా? లేదు, నువ్వు చెప్పిన సాక్ష్యం ప్రకారం నా క్లయింట్స్ దాబాలోకి వచ్చినప్పుడు నువ్వు టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నావు, ఏమై రైట్? రైట్ సార్. గన్ పేలిన శబ్దం అప్పుడు నువ్వు టిఫిన్ మెక్కుతూ ఉన్నావు, ఏమై రైట్? ఇది కూడా రైటే సార్. తల అడ్డంగా ఊపుకో, ఊడిపోతుంది. సారీ, నేను ఇంకా పూర్తి చేయలేదు. సో 2 మినిట్స్ లో నువ్వు టిఫిన్ తయారు చేయడం మెక్కడం జరిగిపోయినాయి, అంతేనా? అంతే అంతే. ఆ రోజు రాత్రి నువ్వేం తిన్నావు? నూడిల్స్. టిఫిన్ ముందా టిఫిన్ తర్వాత? టిఫినే నూడిల్స్ గా తిన్నాను. ఓ, న్యాచురల్లీ నాకు కూడా నూడిల్స్ అంటే చాలా ఇష్టం. మంచి. కన్ఫర్మా? కన్ఫర్మ్ సార్. పక్కానా? పక్కా సార్. లాక్ చేయమంటావా? చేసేయండి సార్. ఓకే యువర్ ఆనర్. యువర్ ఆనర్ మిస్టర్ భద్రం 2 నిమిషాల్లో నూడిల్స్ తయారు చేసి తినగలని ఖచ్చితంగా చెప్తున్నాడు. ప్రపంచంలో ఏ వ్యక్తి వల్ల కూడా ఇది సాధ్యం కాదు యువర్ ఆనర్. అబ్బా, ఇదిలా మిస్ అయ్యాను. విత్ యువర్ పర్మిషన్. అమ్మా, నువ్వు నూడిల్స్ ఎంతసేపట్లో తయారు చేయగలవు? 10 నిమిషాలు. మీరు? 9 నిమిషాలు. మీరు? 8 నిమిషాలు. అంటే సగటున 5 నిమిషాలకి నూడిల్స్ తయారు చేయగలరు యువర్ ఆనర్? గుండెలు గుర్తు పెట్టుకున్నావు కానీ నూడిల్స్ ఇలా మర్చిపోయాను. బావా, ఏం బావా ఇటువాయిస్తున్నాడా? మిస్టర్ భద్రం. అయ్యా, నువ్వేమో నూడిల్స్ 2 నిమిషాల్లో తయారు చేస్తానని చెప్తున్నావు, ఎలా చేస్తావు? సార్, నాకు చిన్నప్పటి నుంచి నూడిల్స్ అంటే చాలా ఇష్టం సార్. నేను నూడిల్స్ చాలా ఫాస్ట్ గా వండుతాను సార్. ఒట్టు సార్. అంటే నీ నూడిల్స్ ఏమన్నా మ్యాజిక్ నూడిల్స్? నేను ఇప్పుడే స్టవ్ నూడిల్స్ తెప్పిస్తాను, 2 నిమిషాల్లో నువ్వు ప్రిపేర్ చేయాలి. 2 నిమిషాలకి 1 సెకండ్ అటు ఇటు అయినా కుదరదు సార్. ఇదేమన్నా మాస్టర్ చెఫ్ ప్రోగ్రామా? మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్ అయినా ఏదైనా సరే 2 మినిట్స్లో నువ్వు ప్రిపేర్ చేయాలి సార్. నేను ఖచ్చితంగా చెప్పలేను సార్. ఖచ్చితంగా చెప్పకపోయినా నాకు అనవసరమయ్యా. 2 నిమిషాలు నువ్వు చేస్తావా లేదా? మిస్టర్ మాట్లాడడం, పాస్పోర్ట్ ఎన్నిలు కడిగినట్టు అడిగిందే అడగతావేంది ఇక గాని? 2 నిమిషాల్లో నువ్వు నూడిల్స్ తయారు చేస్తావా లేదా సార్? ఈ క్వశ్చన్ కాకుండా వేరే క్వశ్చన్ ఏదైనా అడగండి సార్. అడగనయ్యా. అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ తన కంగారు పెడుతూ సాక్షిని కూడా కంగారు పెడుతున్నాడు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. మాట్లాడడం గాని కోర్టుకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 2 మినిట్స్లో నువ్వు నూడిల్స్ తయారు చేయాలి సార్. సార్, నా వల్ల కాదు సార్. ఎందుకు కాదు సార్? సార్, 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 నా వల్ల కాదు సార్. నేను ఒప్పుకుంటున్నాను సార్, నేను 2 మినిట్స్లో నూడిల్స్ చేయలేను సార్. నేను చూసింది ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరినే, నేను కన్ఫర్మ్ గా చెప్పలేను సార్. నన్ను వదిలేండి సార్, నన్ను క్షమించండి సార్. సార్, దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇక ఇతని అవసరం నాకు కానీ కోర్టుకు కానీ ఉండదని భావిస్తున్నాను. యు మే గో. ఇది వాదించడం అంటే? ఓ, నువ్వు బయలుదేరలే కానీ బయలుదేరండి. నీ సైలెన్స్ పొగ ఎక్కువ, పికప్ తక్కువ. అంటే బండి బోర్కొచ్చింది. షెడ్యూ పంపించు. ఏంటమ్మా? నా కేసు మీరే ఎట్టన వాదించాలి సార్, ప్లీజ్ సార్. డెఫినెట్లీ ఈ కేసుని రేపటికి వాయిదా వేస్తున్నాను. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్. దండాలు సార్, దండాలు సార్. హత్య జరిగిన రోజు రాత్రి నువ్వు ఆ రోడ్డు మీద ఏం చేస్తున్నావు? పని మీద వచ్చిందా సార్? పని అంటే చెంబు తీసుకుని లండన్ కి వెళ్ళి రావడానికి నువ్వు చేసే పని కాదు సార్? మరి ఆ టైంలో ఏం చేస్తున్నావు? రోజు ఆ టైంలో పేపర్ వ్యాన్ వచ్చాదు సార్, పేపర్ లోడ్ కోసం వెయిట్ చేస్తాను. లోడ్ వచ్చిందా? వచ్చింది. లోడ్ అయిందా? అయింది. హత్య చేసి కారులో పారిపోతున్న వాళ్ళిద్దరిని చూశానన్నావు, నిజమేనా? నిజమే సార్. యువర్ ఆనర్, ఉదయం పూటే రోడ్డుకు అవతల పక్కన ఉన్న దాబాను మనం సరిగ్గా చూడలేము. అలాంటిది రాత్రిపూట 5 సెకండ్ల గ్యాప్ లో వాళ్ళు కారులో దాబా నుంచి వెళ్ళిపోతుండగా ఇతను ఎలా చూడగలిగాడు అనేదే నా పాయింట్. దిస్ ఈజ్ మిషన్ ఇంపాసిబుల్ యువర్ ఆనర్. వీడు పెద్ద టామ్ క్రూజ్ మరి. ఎందుకు మిషన్ ఇంపాసిబుల్? సాక్షులు పొరపాటున వేరే వాళ్ళ కారును చూసి నా క్లయింట్ కార్ అని అనుకోవచ్చు కదా. ఎందుకు సాక్షులు పొరపాటు పడతారు? ఎందుకంటే వాళ్ళు మనుషులు కాబట్టి, పొరపాట్లు చేయటం మానవ నైజం కాబట్టి. ఆ రోజు నువ్వు చూసిన కారు ఇదేనా? ఇదే సార్. కన్ఫర్మ్? కన్ఫర్మ్ సార్. పక్కా? పక్కా సార్. కరెక్ట్? కరెక్టే. సరిగ్గా చూడు, ఇదే సార్. మిఠాయి మాటలు పక్కన పెట్టి క్లారిటీగా చెప్పు. అయ్యో, సత్య ప్రమాణంగా సార్, ఆ రోజు నేను చూసింది ఈ కారే సార్. నువ్వు బాగా ముదిరిపోయావురా. ఆ కారు ఎవరిదో తెలుసా? తెలుసు సార్. ఓదో ఆ ఇద్దరు ముద్దే. కాదు, ఇంకోటి సార్. జడ్జి గారిది. జడ్జి గారిది?
ఇప్పుడు చెప్పరా, నువ్వు వాళ్ళని కరెక్ట్ గానే చూసావా? సార్, మీరు ఇచ్చిన శక్తం మొత్తం సర్ఫెక్చల్ అయిపోయింటా సార్. నేను ఆ రోజు చూసింది పిల్లని కాదని చెప్పి ఒప్పుకుంటా సార్. నన్ను వదిలేండి సార్, నేను ఇంటికి పోతా. ఈ కేసులో వీడు దొల్లుడు పుచ్చకాయ. చూడమ్మా, వెళ్ళేటప్పుడు నాలుగు లాలీ పప్పులు కొనుక్కెళ్ళారు. సాక్షుల్ని కంగారు పెడితే నిజం బయటకు వస్తుందని మీ కారని అబద్ధం చెప్పాను సార్. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఇట్స్ ఓకే. నన్ను ఇరికిచ్చాడు ఏందిడు? మామగారు, ఆ రోజు రాత్రి మీరు ముద్దాయిలను చూసినప్పుడు మీరు కళ్ళద్దాలు పెట్టుకున్నారా? పెట్టుకునే ఉన్నా. అటు కాదమ్మా, ఇటు చూసి చెప్పండి. కళ్ళద్దాలు పెట్టుకునే చూసినా? మీరు కళ్ళద్దాలు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు? 60 సంవత్సరాల నుంచి. 60 సంవత్సరాలు. ముద్దాయిలు మీకు ఎంత దూరం నుంచి కనపడ్డారు? 30 అడుగుల దూరం నుంచి కనపడ్డారు. 30 అడుగులు? 30 అడుగులు అంటే యువర్ ఆనర్, నోట్ దిస్ పాయింట్. పట్టుకోండి. అమ్మా, ఇవెన్నేళ్ళు? 4 వేళ్ళు. ఇవి 4 ఏళ్ళు అంటే ఎవరు ఆనర్? 4 ఏళ్ళు. సరిగ్గా చూడండి మిస్టర్ ఏకాంతం గారు, 4 ఏళ్ళు. అవునా? ఈ సాక్ష్యం చెల్లదు ఎవరు ఆనర్. దక్షాలు ఎవరు ఆనర్. నౌ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మిస్టర్ ఏకాంతం గారు, ప్రవేశపెట్టిన సాక్ష్యాధారాలతో నేరం రుజువు చేయలేకపోవడం వలన ఆ సాక్ష్యాలను కోర్టు వారు తొలగించడమైనది. ఈ కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను. యువర్ ఆనర్, ఈ కేసులో ఒక ముఖ్యమైన సాక్షిని ప్రాసిక్యూట్ చేయడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. ఆ ముఖ్యమైన సాక్షి ఎవరో తెలుసా యువర్ ఆనర్? మిస్టర్ ఏకాంతం. నేనా? మిస్టర్ ఏకాంతమా? బావా, ఏకాంతం ఏంది బావా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. తనే కాకుండా కోర్టు వారిని కూడా తప్పుదారి పట్టిస్తున్నాడు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. మిస్టర్ ఏకాంతం, కోర్టు వారికి సహకరించండి. ఏకాంతం గారు, బోన్లోకి వెళ్ళేటప్పుడు కోర్టు తీసేయడం సాంప్రదాయం. అబ్బో, నీకెంతలా తెలిసిపోయిందా? ప్లీజ్. యువర్ ఆనర్, మరో ముఖ్యమైన సాక్షిని ప్రవేశపెట్టడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మిస్టర్ డిఫెన్స్ లాయర్, మీ వాదన మొదలు పెట్టండి. థ్యాంక్ యూ సార్. లాయర్ గారు, మీ పక్కనున్న అతన్ని ఎప్పుడైనా చూశారా? చూడలేదు. పోనీ కలిశారా? కలవలేదు. ఏ సందర్భంలోనైనా ఇతను డబ్బులు ఇచ్చారా? చూడలేదు, కలవలేదు అంటే డబ్బులు ఇచ్చారా అని అడుగుతున్నాడు యువర్ ఆనర్. ఓ, ఇతనికి మీకు ఎటువంటి సంబంధం లేదంటారు? ఎటువంటి సంబంధం లేదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఈ వీడియో చూడండి యువర్ ఆనర్. హలో సార్. ఎలా ఉన్నావు గోకుల్? చాలా బాగున్నాను సార్. నువ్వు నా కోసం ఇంకో మర్డర్ చేయాలి. ఈ కాటా సింగ్ తెలుసు కదా, ఆ స్థలం నాకు ఇవ్వను పంపన్నాడు. అందుకనే వాడిని పంపించేయాల్సి వస్తుంది. ఈ డబ్బులు, ఈ హత్యలో నా ప్రమేయం ఉన్నట్టు అనుమానం కూడా రాకూడదు. షూర్ సార్. పని అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేయి. నీ మీద కే కేసు రాకుండా చూసుకునే బాధ్యత నాది. ఆల్ ద బెస్ట్. అలాగే సార్, పక్కా.
ఏకాంతం ఎంత పనిచేశాడా? సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ మిస్టర్ ఏకాంతం, గోకుల్ ఈ ఇద్దరిని ఈ కేసులో దోషులుగా నిర్ధారించడమైనది. రాకీ, కళ్యాణ్ ఇద్దరిని నిర్దోషులుగా కోర్టు నమ్ముతూ వారిని విడుదల చేయవలసిందిగా పోలీసు వారిని ఆదేశించడమైనది. ఈ హత్య చేసిన గోకుల్ను మరియు ఈ హత్య చేయించి కోర్టును తప్పుడు సాక్ష్యాలతో మభ్యపెట్టినందుకు గాను మిస్టర్ ఏకాంతంని దోషులుగా నిర్ధారిస్తూ 14 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఈ కేసుని చాలా చాకచక్యంతో పరిష్కరించిన మిస్టర్ మార్తాండవ్ను కోర్టు వారు అభినందిస్తున్నారు. The court is adjourned. అంత బానే ఉంది మావయ్య, కానీ ఏకాంతమే హత్య చేయించాడని ఎలా కనుకున్నారు? చూడమ్మా, మీ దృష్టిలో లాయర్ అంటే నిర్దోషులను విడిపించటం, కానీ నా దృష్టిలో నిర్దోషులను విడిపిస్తూ దోషులు కూడా శిక్ష పడాలి. కోర్టులో మీరు నిర్దోషులుగా ప్రూవ్ అయ్యాక నేను రూమ్కి వెళ్ళాను. ఈ కేసులో దోషులను పట్టుకోవడం కోసం లాయర్ ఏకాంతం ఇంటికి హెల్ప్ కోసం వెళ్ళాను. ఏంటి సార్ అంత సీరియస్ గా ఆలోచిస్తున్నారు? మనం మర్డర్ చేసిన వాడు కాటికెళ్ళాడు, మర్డర్లు ఎరుక్కున్న వాడు జైలుకి వెళ్ళారు. అంటే కాట్రాసం చంపిన లాయర్ ఏకాంతమా? ఆ మార్తాండంగాడు నన్ను ఓడించి వాళ్ళ నిర్దోషులని ప్రూవ్ చేశాడు. వదిలేండి సార్, ఓడిపోయింది ఒక్కేసే కదా, ఎందుకు కంగారు పడతారు? నా కంగారంతా ఈవేళ ఓడిపోయి నేను బాధ కాదురా, రేపు దొరికిపోతానేమో నేను భయం. సార్ చట్టానికి దొరకకుండా ఎన్నో తప్పులు చేశారు, అప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు సార్? ఆ మార్తాండంగాడు వట్టి ఫూల్ అనుకున్నాను, కానీ వాడి చేతిలోనే ఫెయిల్ అవుతాను అనుకోలేదు. వాడి వల్ల కేసు మళ్లీ రీఓపెన్ అవుద్ది, పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. ఓహో, చట్టం తన పని తను చేసుకోబోతుందని భయమా? కాదు, ఆ మార్తాండంగాడు మన పని పడతాడని భయం. సార్ మీరు ఎంతో మందికి ఎన్నో స్కెచ్లు వేశారు సార్, అలాగే వీడికి కూడా స్కెచ్ చేయండి, ఓ పని అయిపోద్ది. వీడిని ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడా? ఎస్ఐ గారు, కాట్రా చంపినడు దొరికాడు, మిమ్మల్ని అర్జెంట్ కలవాలి. నేను చూసుకుంటా, వెళ్ళు. ఓకే సార్. అవును, ఎస్ఐ గారు, ఆ కాట్రాజును చంపింది వీడే. నువ్వు ఆ ఏకాంతం చట్టం నుంచి తప్పించుకోగలరేమో, కానీ ఈ మార్తాండ నుంచి తప్పించుకోలేరు. ఆఫ్టర్ ఆల్, ఒక స్థలం కోసం కాట్రాజును అన్యాయంగా చంపేశారు కదరా. ఆ ఏకాంతమే హత్య చేయించి తనే కేసు వాదించి డబుల్ రోల్ చాలా బాగా పండించాడు. గేమ్ తను స్టార్ట్ చేశాడు, గోల్ నేను వేస్తాను. మీరు రూమ్ లో మాట్లాడుకున్నదంతా దీంట్లో వీడియో రూపంలో ఉంది, ఇప్పటికైనా మించిపోయింది లేదు. అప్రూవల్ గా మారితే కోర్టు శిక్ష తగ్గించే అవకాశం ఉంది, ఏమంటావు? అలాగే సార్, మీరు చెప్పినట్టుగానే నేను అప్రూవల్ గా మారిపోతాను, నన్ను ఎలాగైనా సరే మీరే కాపాడాలి సార్. అది ఎస్ఐ గారు, వీడు చెప్పిన సాక్ష్యంతో ఆ ఏకాంతం గాడికి మనం శిక్ష పడేలా చేయలేము సార్. వాడిని అరెస్ట్ చేయాలంటే బలమైన ప్రూఫ్ కావాలి. ఆ ప్రూఫ్ నా దగ్గర ఉంది సార్. అవును, ఎందుకు నీ ప్లాన్ ఏంట్రా? హత్య చేసినట్టు కంటే చేయించినట్టుకే శిక్ష ఎక్కువ. ఎప్పుడైనా మనందరికే అనుకో, ఈ ఆధారాలతో వాడు ఇరుక్కుంటాడు. అయినా ఈ ఏకాంతానికి కాట్రా సింగ్ ని మర్డర్ చేయించాల్సిన అవసరం ఉంది. లాయర్ ఏకాంతం మీకు పబ్లిక్ ప్రాసిక్యూటర్, నా ఇన్వెస్టిగేషన్ లో పబ్లిక్ థియేటర్. కళ్ళలో నీళ్ళెడ్డి నిమ్మకాయ పిండుకొచ్చా? నమస్కారం అయ్యా, రమ్మన్నారంట? మా వాళ్ళు వస్తే జబర్దస్త్ ప్రోగ్రాం చూపిస్తున్నామంట. జబర్దస్తిగా డాబా లాగేస్తాను తెలుసా? ఆడుమానం అగ్రిమెంట్ ప్రకారం నీ గడువు పూర్తయిందని నీకు తెలుసు కదా. అదేంటయ్యా, ఇంక 2 వారాలు గడువు ఉంది కదా. 11 నెలలో నీ వల్ల ఏమి కానీ 2 వారాలు అయిపోద్దా?
సోదాపి డాబా ఖాళీ చేయి, పెయింటింగ్ పనులు ఉన్నాయి. బ్యాంక్ లోన్కి అప్లై చేశా, వారం రోజులు డబ్బులు వచ్చేస్తాయి. ఆ డబ్బు రాగానే మీ అప్పు తీర్చేస్తానయ్యా. ఎళ్ళొస్తాను. నేనే పంపిస్తానరా. ఎట్టి పరిస్థితుల్లో ఆ డాబా నా సొంతం కావాలి. బ్యాంక్ స్టాఫ్ ఇన్స్పెక్షన్ ఇచ్చే లోపల వెళ్ళైపోయాలి. గోకుల్, మనం అర్జెంటుగా కలవాలి. ఆడుమానం రిజిస్ట్రేషన్ అంటే ఏంటి? అదేనమ్మా తనఖా రిజిస్ట్రేషన్. ఒక ఆరు నెలలో సంవత్సరమో తాకట్టు పెట్టుకుని టయానికి రాకపోతే ఆ ప్రాపర్టీ మొత్తం సొంతం చేసుకుంటాడు. ఇది ఆ ఏకాంతం గారి సంపాదన. అమ్మ ఏకాంతం లోకలోడ నన్నేం మోసం చేశాడు బావా? అందుకే కదా అతను చీటర్ ఏకాంతం అయ్యాడు. మరి మావయ్య పెళ్లి గురించి నాంతో ఎప్పుడు మాట్లాడతావు? నువ్వేం టెన్షన్ పడకమ్మా, రేపు శ్రావణ